దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఇదే మంచి సమయం అంటూ ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. వచ్చే నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి నెలకొనబోతోంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా 32 లక్షల వివాహాలు జరుగునున్నాయని అంచనా వేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్. లక్షలాది జంటలను ఏకం చేసేందుకు మోగే బ్యాండ్ బాజాలు మార్కెట్ వర్గాలకు మరింత బూస్ట్ ని ఇవ్వనున్నాయి. ఈ దీపావళి పండగ సీజన్ లో తమ వ్యాపార కార్యకలాపాలు జోరుగా కొనసాగించిన ట్రేడ్ వర్గాలకు దేశవ్యాప్తంగా జరిగే 32 లక్షల పెళ్లిళ్లు మరో బొనాంజా. నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల పెళ్లి సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనుంది. ఈ సీజన్ లో దాదాపు 32 లక్షల వివాహాలు జరగనుండగా వాటి ద్వారా సుమారు 3,75,000 కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని సిఐఐటి అంచనా వేసింది. ఆ సంస్థ రీసెర్చ్ విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అంచనాలను వెల్లడించింది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 4,302 మంది వ్యాపారులు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలను సేకరించింది. ఒక ఢిల్లీలోనే 3,05,000 వివాహాలు జరగనున్నాయని చెప్పారు సిఐఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్. దీంతో దాదాపు 75,000 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది ఇదే సీజన్లో దేశంలో 25 లక్షల వివాహాలు జరగగా 3 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగిందని, ఇప్పుడు దాన్ని అధిగమించే అవకాశం ఉందని తెలిపారు ఆయన. వచ్చే పెళ్లిళ్ల సీజన్ జనవరి 14 నుంచి జులై వరకు కొనసాగుతుందని చెప్పారు ప్రవీణ్ ఖండేల్వాల్. दिवाली में हुए रिकॉर्ड तोड़ कारोबार के बाद अब देशभर के व्यापारियों की निगाहें सीधे तौर पर लगी हुई है शादियों के सीजन पर, जो देव उठनी एकादशी 4 नवंबर से शुरू हो चुका है और इसका पहला चरण 14 दिसंबर को समाप्त होगा. इस 40 दिन के पीरियड में, इस 40 दिन की अवधि में लगभग उम्मीद की जाती है कि देश में लगभग 32 लाख शादियां होंगी, जिसके कारण से लगभग 3,75,000 करोड़ का कारोबार होगा. अकेले दिल्ली में ही लगभग 3.5 लाख शादियां होंगी, जिससे लगभग 75,000 करोड़ रुपए के कारोबार की संभावना दिखाई देती है. शादियों का दूसरा चरण 14 जनवरी से शुरू होगा, जो जुलाई तक चलेगा. कुल मायने में यदि देखा जाए तो शादियों का यह सीजन न केवल व्यापार के लिए बल्कि अन्य सर्विस प्रदाताओं के लिए भी एक बहुत बड़ा अवसर प्रदान करता है. और हमें उम्मीद है कि दिवाली की तरह से इस बार फिर शादियों का सीजन भी देशभर के व्यापारियों के लिए नई खुशियां लेकर के आए. दिवाली में हुए रिकॉर्ड तोड़ कारोबार के बाद अब देशभर के व्यापारियों की निगाहें सीधे तौर पर लगी हुई है शादियों के सीजन पर, जो देव उठनी एकादशी 4 नवंबर से शुरू हो चुका है